హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్లో మనం ఇన్స్పెక్షన్ అంటే ఏంటి, అండ్ ఇన్స్పెక్షన్ ఎందుకు చేయాలి, అండ్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది ఈరోజు బ్రీఫ్గా తెలుసుకుందాం. సో మా ఛానల్లో 350 వీడియోస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా టెక్నికల్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ వీడియోస్ అన్నీ కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు టాపిక్ చూద్దాం. నెక్స్ట్, సో వాట్ ఈజ్ ఇన్స్పెక్షన్, ఇన్స్పెక్షన్ అంటే ఏంటి? సో డెఫినేషన్స్ ఉన్నాయి, ఆ డెఫినేషన్స్ మనం చూద్దాం. ఇన్స్పెక్షన్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ మెజరింగ్ ది క్వాలిటీ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ స్టాండర్డ్స్. ఇన్స్పెక్షన్ అనేది ప్రాసెస్ ఆఫ్ మెజరింగ్ ద క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీస్. సో దేన్ని మనం మెజర్ చేస్తున్నాము, ద క్వాలిటీ ఆఫ్ ఎ ప్రొడక్ట్ కానీ లేదా సర్వీస్ని కానీ మనం మెజర్ చేస్తే దాన్ని మనం ఇన్స్పెక్షన్ అన్నాం. మరి దేంతో కంపేర్ చేయాలి, దేనికి మనకి రెఫరెన్స్? ఇన్ ది టర్మ్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ స్టాండర్డ్స్. ఆల్రెడీ ఒక స్టాండర్డ్ సెట్ చేసి ఉంచారు. సపోజ్ ఈ పెన్ ఉంది, ఈ పెన్ యొక్క లెంగ్త్ ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి, అండ్ దాని యొక్క పిన్ పాయింట్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఒక స్టాండర్డ్స్ సెట్ చేసి ఉన్నాయి. ఆ స్టాండర్డ్స్కి రెఫరెన్స్ తీసుకొని దీని యొక్క క్వాలిటీని అండ్ దీని యొక్క సర్వీస్ని మెజర్ చేస్తే దాన్ని మనం ఇన్స్పెక్షన్ అన్నాం. సో అది డాక్టర్ W.R. స్పెర్గెల్ మనకి చెప్పారు. ఇంకొక డెఫినేషన్ ఉంది ఇన్స్పెక్షన్కి, ఇన్స్పెక్షన్ ఈజ్ ది ఆర్ట్ ఆఫ్ కంపేరింగ్ మెటీరియల్స్ ప్రొడక్ట్స్ ఆర్ పెర్ఫార్మెన్స్ విత్ ఎస్టాబ్లిష్డ్ స్టాండర్డ్స్. సో ఇది ఏం డెఫినేషన్ అంటే సేమ్ అర్థం వస్తుంది, కాకపోతే ఇన్స్పెక్షన్ ఈజ్ ది కంపేరింగ్. సో దేంతో కంపేర్ చేస్తాము, ఎస్టాబ్లిష్డ్ స్టాండర్డ్స్తో కంపేర్ చేస్తాము. వీటిని కంపేర్ చేస్తాము మెటీరియల్స్ని, ప్రొడక్ట్స్ని ఆర్ పెర్ఫార్మెన్స్ని, దాని యొక్క పెర్ఫార్మెన్స్ని. సో ఇది మనకి కింబాల్ అనేది వాళ్ళు ఇచ్చారు. సో డెఫినేషన్ని రాశారు. ఇంకొక డెఫినేషన్ ఉంది, ఇన్స్పెక్షన్ ఈజ్ ది ఆర్ట్ ఆఫ్ అప్లైయింగ్ టెస్ట్ ప్రిఫరబిలీ బై ది ఎయిడ్ ఆఫ్ మెజరింగ్ అప్లికేషన్స్ టు అబ్జర్వ్ వెదర్ ఏ గివెన్ ఐటమ్ ఆఫ్ ప్రోడక్ట్ విత్ ఇన్ ది స్పెసిఫైడ్ లిమిట్స్ ఆఫ్ వేరబిలిటీ. అంటే ఒక ప్రోడక్ట్ విత్ ఇన్ ద స్పెసిఫిక్ లిమిట్స్ ఉన్నాయా లేదా అనేది దానిపైన టెస్టులు చేస్తారు. ప్రిఫరబిలీ బై ది ఎయిడ్ ఆఫ్ మెజరింగ్ అప్లయన్సెస్. సో మెజరింగ్ అప్లయన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి పెర్ఫార్మెన్స్ టెస్టులు అనేవి చేస్తూ ఉంటారు. వెదర్ ద గివెన్ ఐటమ్స్ ఆర్ విత్ ఇన్ ది స్పెసిఫిక్ లిమిటర్. ఇది ఆల్ఫోర్డ్ అండ్ బెట్లీ ఇవ్వడం జరిగింది ఈ డెఫినేషన్. ఇన్స్పెక్షన్ ఈజ్ ఎ టూల్ ఫర్ కంట్రోలింగ్ ది క్వాలిటీ ఆఫ్ ఎ ప్రోడక్ట్. సో ఇది ఒక డెఫినేషన్. ఇన్స్పెక్షన్ అనేది ఒక టూల్, దేనికోసం? ఫర్ కంట్రోలింగ్ క్వాలిటీ ఆఫ్ ఎ ప్రోడక్ట్. ఆ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ మనకి రావాలి అంటే ఇన్స్పెక్షన్ అనేది ఒక కంట్రోలింగ్ టూల్ అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్కి డెఫినేషన్స్. నెక్స్ట్, సో మనం పర్పస్ ఆఫ్ ఆర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఎందుకు చేయాలి ఇన్స్పెక్షన్ అంటే, ఒక మొబైల్ మనం తీసుకున్నప్పుడు దానికి మొత్తం మనం ఓపెన్ చేసి అన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా, లేకపోతే ఏమైనా హార్డ్వేర్ డ్యామేజ్ అయ్యిందా అనేది ఒక మొబైలే కాదు, ఏ ఐటెం మనం పర్చేస్ చేసినా సరే మనం ఒకసారి చెక్ చేసుకుంటాము. సో అదే ఇన్స్పెక్షన్. సో అలాంటప్పుడు కస్టమర్కి డెలివర్ అవ్వకుండానే ఇన్ప్లాంట్లో చేసుకుంటే, సో అక్కడి నుంచి ఆ ప్రోడక్ట్ ఇక్కడికి కస్టమర్కి రాదు. సో కస్టమర్కి రాకపోతే మనకి ఆ ఇండస్ట్రీకి కంప్లైంట్స్ వెళ్ళవు. ఒక్కొక్కసారి మనం ప్రోడక్ట్ డ్యామేజ్ అయితే తిరిగి వెనక్కి పంపించేస్తూ ఉంటాము. సో అలాంటప్పుడు ఏంటి అంటే ఆ బయర్ నుంచి మనం మళ్ళీ కొనము. సో వాళ్ళ యొక్క రెప్యుటేషన్ అనేది దెబ్బతింటుంది. అందుకోసమే ఇన్స్పెక్షన్ వాళ్ళు చేసుకుంటే, ఆ ఇండస్ట్రీ ప్రమిసెస్లో చేసుకుంటే వాళ్ళ యొక్క రెప్యుటేషన్ దెబ్బతినకుండా ఉంటుంది. సో అదే మనం ఇప్పుడు చూద్దాం. పర్పస్ ఆర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్, అసలు ఎందుకోసం మనం ఇన్స్పెక్షన్ చేస్తాము? టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ప్రోడక్ట్ విత్ ఎస్టాబ్లిష్డ్ స్టాండర్డ్స్ ఫర్ ది యూజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్ అండ్ పర్చేసింగ్. సో ఏదైతే ఎస్టాబ్లిష్డ్ ప్రొడక్ట్స్ స్టాండర్డ్స్ ఉన్నాయో ఆ స్టాండర్డ్స్తో మనం కంపేర్ చేయడానికి
ఇంజనీరింగ్ లో అవ్వచ్చు లేదా ప్రొడక్షన్ లో అవ్వచ్చు పర్చేజింగ్ లో అవ్వచ్చు. ద ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం కలెక్ట్ చేస్తాం దేనికోసం, ఇంకొక ఎస్టాబ్లిష్డ్ స్టాండర్డ్స్ తో కంపేర్ చేయడం కోసం, దాని యొక్క పెర్ఫార్మెన్స్ కూడా. టు సార్ట్ అవుట్ పూర్ క్వాలిటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ అండ్ దస్ మెయింటైన్ ది స్టాండర్డ్స్, ఇది కూడా ఇంపార్టెంట్ అండ్ పాయింట్. టు సార్ట్ అవుట్ ది పూర్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్, ఏవైతే పూర్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిని సార్ట్ అవుట్ చేయడానికి అండ్ మెయింటైన్ ది స్టాండర్డ్స్. సో ఎప్పుడైతే మనం పూర్ క్వాలిటీ తీస్తామో ఆ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేసుకోవచ్చు. టు ఎస్టాబ్లిష్ అండ్ ఇంక్రీజ్ ది రెప్యుటేషన్ బై ప్రొటెక్టింగ్ కన్స్యూమర్స్ ఫ్రమ్ రిసీవింగ్ పూర్ క్వాలిటీ ప్రొడక్ట్స్. సో మనం ముందుగా అనుకున్నాం కదా, కన్స్యూమర్స్ డిఫెక్టివ్ ఐటమ్ తీసుకుంటే వాళ్ళు మళ్ళీ తిరిగి కొనరు, సో రిప్యుటేషన్ అనేది పోయినట్టే. సో దానికోసం టు ప్రొటెక్ట్, టు ఎస్టాబ్లిష్ అండ్ ఇంక్రీజింగ్ ది రెప్యుటేషన్ బై ది ప్రొటెక్టింగ్ కస్టమర్స్ ఫ్రమ్ రిసీవింగ్ పూర్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్, వాళ్ళు పూర్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ వాళ్ళకి చేరకుండా ఉండే విధంగా మనం చూసుకోవడమే ఇన్స్పెక్షన్ యొక్క పర్పస్. టు ప్రొడ్యూస్ ఇంటర్చేంజబుల్ పార్ట్స్, సో మనకి ఇంటర్చేంజబుల్ పార్ట్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి కూడా ఇన్స్పెక్షన్ అనేది యూజ్ అవుతుంది. సపోజ్ ఒక షాఫ్ట్ ఉంది, ఈ షాఫ్ట్ సపోజ్ మనకి 50 mm ఉంది కానీ 49.5 కి తయారు చేయబడింది, మనకి ఇన్స్పెక్షన్ లో 49.5 మనకు తయారు చేసి తెలిసినప్పుడు అది వేరే ఫిట్ లో యూజ్ చేసినప్పుడు ఆ 49.5, సో ఇంటర్చేంజబుల్ అనేవి చేయొచ్చు ఆ పార్ట్స్ అనేవి. టు బ్రింగ్ ది ఫ్యాక్ట్స్ టు ది నోటీస్ ఆఫ్ ది మేనేజ్మెంట్, ఇది కూడా మెయిన్. సో మేనేజ్మెంట్ కి షాప్ ఫ్లోర్ లెవెల్లో ఏమవుతుంది, దాని యొక్క స్టేటస్ ఏంటి అనేది కూడా ఎగ్జాక్ట్ ఫ్యాక్ట్స్ అనేవి అక్కడ తెలుస్తుంది, నోటీస్ కి మేనేజ్మెంట్ నోటీస్ కి తీసుకెళ్లడం జరుగుతుంది. అంటే ఇన్ని డిఫెక్టివ్ ఐటమ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, సో రెప్యుటేషన్ దెబ్బతింటుంది, ఇలాంటి ఏవైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో ఆ ఫ్యాక్ట్స్ అన్ని చేరవేస్తుంది, లేదా ఇన్ కేస్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ బాగా వస్తున్నాయి సో ఇంకా ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి ఇన్స్పెక్షన్ లో తెలుస్తాయి. సో ఇన్స్పెక్షన్ చేయడానికి ఇవన్నీ కూడా రీజన్స్. నెక్స్ట్, సో ఫంక్షన్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్. సో ఇండస్ట్రీలో ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఆ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ఇన్స్పెక్షన్ ఆఫ్ రా మెటీరియల్స్, సో రా మెటీరియల్ వచ్చినప్పుడు మనం ఇన్స్పెక్ట్ చేయాలి, ఎందుకు అంటే వేరే దిక్కుల నుంచి మనకు కావాల్సిన ఆ ప్రాపర్ రా మెటీరియల్ వచ్చిందా లేదా, అండ్ స్పెసిఫైడ్ స్పెసిఫికేషన్ మెయింటైన్ చేశారా లేదా, ఆ కెమికల్స్ సరిగ్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా రా మెటీరియల్ స్టేజ్ లోనే ఇన్స్పెక్ట్ చేయాలి. మెటలర్జికల్ అండ్ మెటలోగ్రాఫికల్ ఇన్స్పెక్షన్, సో ఇది ఏంటి అంటే కొన్ని షాఫ్ట్స్ అండ్ యాక్సిల్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి, సో వాటికి సర్టెన్ హార్డ్నెస్ ఉండాలి, సర్టెన్ ఇంపాక్ట్ స్ట్రెంగ్త్ ఉండాలి, ఇలాంటివన్నీ కూడా మనకి ఆ మెటలర్జికల్ టెస్టింగ్ ఏదైతే ఉందో ఇన్స్పెక్షన్ ఆ క్రిటికల్ ఐటమ్స్ కి చేయవలసి ఉంటుంది. సో అది ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ చేస్తారు. పర్చేజ్డ్ పార్ట్స్ ఇన్స్పెక్షన్, పర్చేజ్డ్ పార్ట్స్ ఇన్స్పెక్షన్ అంటే ఈ కొన్ని పార్ట్స్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ బయట నుంచి కొంటూ ఉంటాయి, సో అవన్నీ తెచ్చి అసెంబుల్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏ పార్ట్ వాళ్ళకి డిఫెక్ట్ వచ్చినా సరే ఆ కాంపోనెంట్ మొత్తం కూడా డిఫెక్టివ్ అయిపోతుంది, సో అందుకోసమే ఏవైతే పర్చేస్ చేశారో అవన్నీ కూడా విత్ ఇన్ ద స్పెసిఫైడ్ రేంజ్ ఉన్నాయా లేదా అనేది ఇన్స్పెక్షన్ చేస్తారు. నెక్స్ట్ ప్రాసెస్ ఇన్స్పెక్షన్, ప్రాసెస్ ఇన్స్పెక్షన్ అంటే కొన్ని ప్రాసెస్ ఇండస్ట్రీలో చాలా ప్రాసెస్లు ఉంటూ ఉంటాయి, టూల్ లేత్ దగ్గర గ్రైండింగ్ కటింగ్ అండ్ డ్రిల్లింగ్ ఇలా ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రాసెస్లు వెళ్తూ ఉంటాయి, అలాంటప్పుడు ఈ ప్రాసెస్ ఇన్స్పెక్షన్ అంటే ఫ్లోర్ లో మనం చేస్తూ ఉంటారు. ఆ ఫ్లోర్ లో ఏంటి అంటే డైరెక్ట్ గా ఎక్కడైతే ప్రాసెస్ కంప్లీట్ అయిందో అక్కడే వెంటనే చెక్ చేస్తారు, ఇన్స్పెక్ట్ చేస్తారు ఆ వర్కర్ కానీ లేదా ఇన్స్పెక్టర్ కానీ, ఎప్పుడైతే చేశారో ఇన్ కేస్ డిఫెక్ట్ ఉంటే నెక్స్ట్ ప్రాసెస్ వెళ్లకుండా అక్కడ ఆగిపోతుంది. సో మనకి రీవర్క్ అనేది ఆ లేబర్ కాస్ట్ మెటీరియల్ కాస్ట్ అండ్ ఆ మనీ కూడా సేవ్ అవుతుంది, అది దాని ఆబ్జెక్ట్. నెక్స్ట్ టూల్స్ ఇన్స్పెక్షన్, టూల్స్ ఇన్స్పెక్షన్ ఏంటంటే ప్రతి ఆబ్జెక్ట్ కూడా ప్రతి ఇన్స్పెక్షన్ కూడా టూల్స్ యూజ్ చేసి చేస్తూ ఉంటారు, సో వాటి యొక్క యాక్యురసీ ఎంత, సో అది క్యాలిబ్రేషన్ అయ్యి ఉందా లేదా, అది కరెక్ట్ రీడింగ్ చూపిస్తుందా లేదా అనేది మనకి ఈ టూల్ ఇన్స్పెక్షన్ మళ్ళీ ఆ టూల్స్ ని అన్నిటిని చెక్ చేస్తూ ఉంటారు.
కటింగ్ టూల్ ఉంటే దాని యొక్క యాంగిల్ సరిగ్గా ఉందా లేదా. సో ఇవన్నీ కూడా మనకి టూల్ రూమ్ లో ఈ టూల్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ఫినిష్డ్ గూడ్స్ ఇన్స్పెక్షన్, ఫినిష్డ్ గూడ్స్ ఇన్స్పెక్షన్ అంటే మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఆ ప్రొడక్ట్ ఫినిష్ రెడీ టు డెలివరీ అన్నప్పుడు ఫినిష్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ మళ్ళీ ఒకసారి చెక్ చేస్తుంది. అక్కడ ఏం చెక్ చేస్తుంది అంటే దాని యొక్క పర్ఫార్మెన్స్. సపోజ్ ఒక కార్ తయారు చేస్తే దాన్ని ట్రయల్ వేస్తారు, లేదా ఇన్ కేస్ ప్రెజర్ కుక్కర్ ఏమైనా తయారు చేస్తే ఆ ప్రెజర్ బిల్డప్ చేస్తుందా లేదా అనేది. సో శాంపిల్స్ మళ్ళీ దీనికి ఫర్దర్ గా ఇంకా టైప్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ ఉన్నాయి, అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అలా ఏంటంటే దాని పెర్ఫార్మెన్స్ ని ఈ ఫినిష్డ్ గూడ్స్ ఇన్స్పెక్షన్ లో క్లియర్ కట్ గా ఇన్స్పెక్ట్ చేస్తారు. నెక్స్ట్ అలాగే మోటార్స్ ఇంజిన్స్ కూడా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే కంప్లైంట్ డివిజన్. ఈ కంప్లైంట్ డివిజన్ లో మనకి ఏంటి అంటే కంప్లైంట్ డివిజన్స్. సో ఇందులో ఏవైతే కంప్లైంట్స్ వచ్చాయో ఫ్రమ్ కస్టమర్ నుంచి కానీ లేదా వేరే సర్వీస్ నుంచి కానీ ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా మనకి ఈ కంప్లైంట్ డివిజన్స్ లో నోటెడ్ అవుతాయి. ఎవరి ద్వారా? సేల్స్ అండ్ సేల్స్ డివిజన్స్ ద్వారా మనకి ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఫీడ్బ్యాక్ వచ్చిందో సో వాళ్ళకి ఈ డిజైన్ లో, ఈ పెర్ఫార్మెన్స్ లో, ఈ మెటీరియల్ లో వాళ్ళకి డిఫెక్ట్ వచ్చిందంట, సో చూడండి అని చెప్పి